friends, most useful sentences, daily useful sentences. Let us learn some sentences in this video. Hi friends, welcome to Spoken English. Video lo most useful sentences, daily use sentences, nithyam vade padalni video lo konni manam nechukundam. Friends, meeru ganaka maa channel ni mottamodarisariga chustunnatlayite ventane subscribe cheyandi. అలాగే పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ ని తెలియజేయండి. వీడియోలోకి వెళ్దాం. Happy to start this conversation. Happy to start this conversation. ఈ సంభాషణ మొదలు పెట్టడానికి సంతోషంగా ఉంది. ఈ సంభాషణ మొదలు పెట్టడానికి సంతోషంగా ఉంది. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా డిస్కషన్ కన్వర్జేషన్ మొదలు పెట్టడానికి మనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు మొదలు పెట్టండి అనే ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనము మొదలు పెడుతూ మధ్యలో మనం ఈ వాక్యాన్ని చెప్పొచ్చు. హ్యాపీ టు స్టార్ట్ దిస్ కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్ మొదలు పెట్టడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ టు ఇన్వైట్ యు ఆల్. హ్యాపీ టు ఇన్వైట్ యు ఆల్. మిమ్మందరినీ ఆహ్వానించడం సంతోషంగా ఉంది అంటే మిమ్మల్ని అందరినీ చాలా సంతోషంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏదైనా ఫంక్షన్ కానీ దేనికైనా మనం ఇతరులను ఆహ్వానించేటప్పుడు యూ కెన్ సే దిస్ సెంటెన్స్ హ్యాపీ టు ఇన్వైట్ యు ఆల్. గ్లాడ్ టు మీట్ యు. గ్లాడ్ టు మీట్ యు. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. ఇది ఎవరినైనా కలిసినప్పుడు మనం చెప్పే వాక్యం. గ్లాడ్ టు మీట్ యు. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ప్లెజర్. ఇది నాకు సంతోషమే. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందంటే ఇట్స్ మై ప్లెజర్. ఇది నాకు సంతోషమే అని మనం చెప్పొచ్చు. ఇట్స్ మై రైట్ టు ఆస్క్. ఇట్స్ మై రైట్ టు ఆస్క్. అడగడం నా హక్కు. ఓకే, ఏదైనా మనం నేను ఇది అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది, ఇది నా హక్కు అడగడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. ఇట్స్ మై రైట్ టు ఆస్క్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. నాతో వాదించుకు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఎప్పుడు చెప్తామంటే ఎవరైనా మనతో అధికారంగా మాట్లాడుతూ ఒక విషయం గురించి దాన్ని పొడిగిస్తూ ఉన్నప్పుడు మనం ఈ వాక్యాన్ని చెప్పొచ్చు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. నాతో వాదించుకు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. నేను నిజంగా మీ సహాయాన్ని అభినందిస్తున్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్. నేను నిజంగా మీ మద్దతును అభినందిస్తున్నాను. నెక్స్ట్ సెంటెన్స్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కరేజ్. నేను మీ ధైర్యాన్ని నిజంగా అభినందిస్తున్నాను. ఎవరినైనా మెచ్చుకోవలసి వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని మెచ్చుకోవలసి వచ్చినప్పుడు మనం ఇలాగ చెప్పొచ్చు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. నేను మీ సహాయాన్ని అభినందిస్తున్నానని. ఎవరైనా మనకి మద్దతు పలికినప్పుడు, సపోర్ట్ ఇచ్చినప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు కానీ లేదైనా మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు మనకి సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళని అభినందించడానికి ఎలా చెప్పొచ్చు అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ అని చెప్తాం. అలాగే ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కరేజ్. కొంతమంది ఏదైనా పని చేసేటప్పుడు చాలా కరేజ్తో చేస్తూ ఉంటారు, ధైర్యంతో రిస్క్ తీసుకుని చేస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. అప్పుడు ఇంగ్లీష్లో ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కరేజ్ అని చెప్తే వాళ్ళు చక్కగా సంతోషం ఇస్తారన్నమాట. నెక్స్ట్ పేజ్లో ఒక ఎక్స్క్యూజ్ మీ సార్, యూ డ్రాప్డ్ యువర్ వాలెట్. ఎక్స్క్యూజ్ మీ సార్, యూ డ్రాప్డ్ యువర్ వాలెట్. వాలెట్ అంటే తెలుసు కదండి, పర్సు. సో ఏమండి ఎక్స్క్యూజ్ మీ, ఏమండి సార్, మీరు మీ పర్సు పడేసుకున్నారు. మీరు మీ పర్సు పడేసుకున్నారు అని చెప్పడానికి
ఎక్స్క్యూజ్ మీ సార్, యూ డ్రాప్డ్ యువర్ వాలెట్. ఎవరైనా అనుకోకుండా ప్యాంట్లో నుంచి వాళ్ళ పర్స్ పడిపోయినప్పుడు మనం ఈ వాక్యాన్ని చెప్తాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? సార్, నేను లోపలికి రావచ్చా? ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? సార్, నేను లోపలికి రావచ్చా అని మర్యాదగా పర్మిషన్ అడగడానికి మనం ఈ ఒక వాక్యాన్ని వాడతాం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ? మేడం, నేను మీకు సహాయం చేయగలనంటే సహాయం చేసే ముందు మనం ఇలా రిక్వెస్ట్గా సహాయం చేయవచ్చా మీకు అని, నేను మీకు సహాయం చేయగలనా అని చెప్పడానికి ఇంగ్లీష్లో చక్కగా ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పాలి. నెక్స్ట్, ఐ డోంట్ నో వాట్ టు స్టడీ. ఐ డోంట్ నో వాట్ టు స్టడీ, నేను ఏమి నేర్చుకోవాలో తెలియదు, ఏం చదవాలో నాకు తెలియదు అంటానికి మనం ఈ వాక్యాన్ని వాడతాం. ఐ డోంట్ నో వాట్ టు స్టడీ, నేను ఏం చదవాలో నాకు తెలియదు. ఐ హ్యాడ్ టు డిక్లైన్ హిస్ ఆఫర్. ఐ హ్యాడ్ టు డిక్లైన్ హిస్ ఆఫర్, నేను అతని ఆఫర్ని తిరస్కరించాను. అంటే మనకు ఒక ఆఫర్ ఇచ్చాడనమాట బహుమతిగా, అంటే ఇలా చేయాలి, నేను తిరస్కరించాను అని చెప్పడానికి నేను అతని ఆఫర్ను తిరస్కరించాను. ఐ హ్యాడ్ టు డిక్లైన్ హిస్ ఆఫర్. ఐ శాట్ బిట్వీన్ కోటి అండ్ సూరి. ఐ శాట్ బిట్వీన్ కోటి అండ్ సూరి, నేను కోటి మరియు సూరి మధ్య కూర్చున్నాను. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, ఓకే, కోటి మరియు సూరి వీళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చున్నాను, అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాను అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ శాట్ బిట్వీన్ కోటి అండ్ సూరి అని చెప్పచ్చు. ఐ వాజ్ బోర్న్ ఆన్ June 23, 1985. నేను June 23 అంటే 1985 జన్మించాను. ఇఫ్ ఎనీబడి ఆస్క్ యూ వెన్ యూ బోర్న్, యూ కెన్ సే లైక్ దిస్, ఐ వాజ్ బోర్న్ ఆన్ June 23, 1985. ఎవరైనా నిన్ను ఎప్పుడు జన్మించావు అని అడిగితే మనం ఇంగ్లీష్లో ఈ వాక్యాన్ని చెప్తాం. ఐ వాజ్ బోర్న్ ఆన్ June 23, 1985. June 23 అందరి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కాదండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాం. సో యూ కెన్ సే యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఐ వాజ్ ఇన్ అమెరికా లాస్ట్ ఇయర్. నేను గత సంవత్సరం అమెరికాలో ఉన్నాను. ఎనీబడి ఆస్క్ యూ వేర్ డిడ్ యూ లాస్ట్ ఇయర్, నీవు గత సంవత్సరం ఎక్కడ ఉన్నావు అని అడిగితే, సో మనం నేను గత సంవత్సరంలో అమెరికాలో ఉన్నాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో తీసుకున్నాం. సో గత సంవత్సరం ఎక్కడ ఉన్నావు మనం ఆన్సర్ చెప్పాలి. ఐ వాజ్ ఇన్ అమెరికా లాస్ట్ ఇయర్. లేదు, ఇఫ్ యూ వెంట్ టు ఆస్ట్రేలియా, ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ ఇయర్. సో లైక్ దట్ యూ క్యాన్ చేంజ్ ద ప్లేస్. ఇట్ హార్డ్లీ ఎవర్ రైన్స్ దేర్, అక్కడ అరుదుగా వర్షం కురుస్తుంది. ఇట్ హార్డ్లీ ఎవర్ రైన్స్ దేర్, అక్కడ ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఈస్ సిక్, అతను అనారోగ్యంగా ఉన్నాడని చెప్పబడింది. ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఈస్ సిక్, అతడు అనారోగ్యంగా ఉన్నాడని చెప్పబడింది. ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, ఇట్ ఈస్ సెడ్ దట్, అతను ఏం చెప్తున్నాడంటే అతను అనారోగ్యంగా ఉన్నాడని చెప్తున్నాడు అనమాట. సో అలా చెప్పడానికి కోసం ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఈస్ సిక్. నెక్స్ట్, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, ఇది పిల్లులు మరియు కుక్కల వర్షం. ఓకే, కుక్కలు పిల్లులు వర్షం పడుతుంది అని చెప్పడానికి ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. వెన్ యూ విల్ యూజ్ దిస్ సెంటెన్స్? వెన్ రెయిన్స్ ఇన్ ద సన్లైట్, సూర్యుడు ఎండ కాస్తూ ఉండగా వర్షం పడుతూ ఉంటుంది, అలాంటి సమయంలో మనం ఇది పిల్లులు మరియు కుక్కల వర్షం అని చెప్తూ ఉంటాం. సో దట్ టైమ్ యూ కెన్ యూస్ ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ, ఇది నాకు ఆసక్తికరమైనదిగా ఉన్నట్లుంది. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ, ఇది నాకు ఆసక్తిగా ఉన్నట్లుంది అని చెప్పడానికి మనం ఈ వాక్యాన్ని వాడవచ్చు. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇట్స్ ద సేమ్ ఫర్ ఎవ్రీవన్.
ఇట్స్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి అదే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఎవ్రీ అందరికీ ఇస్తూ ఉన్నాం. సో నీకు ఏ గిఫ్ట్ వచ్చింది, నీకు ఏ గిఫ్ట్ వచ్చింది అంటే, సో ప్రతి ఒక్కరికి ఒకటే గిఫ్ట్. ఇట్స్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ ఒకటే. మై ఆంట్ బ్రాట్ మీ ఫ్లవర్స్, నా అత్త నాకు పువ్వులు తెచ్చింది. మై ఆంట్ బ్రాట్ మీ ఫ్లవర్స్. మై బాస్ విల్ నాట్ సే ఎస్. మై బాస్ విల్ నాట్ సే ఎస్. నా యజమాని అవును అని చెప్పడు. ఎప్పుడు వాడతాం మనం ఏదైనా పర్మిషన్ అడగడానికి లేదా లీవ్ అడగడానికి వెళ్ళినప్పుడు, ఒకవేళ ఆయన ఒప్పుకోడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు, వీ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్, మై బాస్ విల్ నాట్ సే ఎస్. యజమాని అవును అని చెప్పడు. అవర్ ట్రైన్ స్టాప్డ్ సడన్లీ. అవర్ ట్రైన్ స్టాప్డ్ సడన్లీ. మా రైలు హఠాత్తుగా ఆగిపోయింది. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా ట్రైన్కి హాల్ట్ వచ్చింది అనమాట, ఆగడం జరిగింది. సో వీ క్యాన్ సే, వీ క్యాన్ షేర్ దిస్ ఫీలింగ్స్ టు అవర్ ఫ్రెండ్స్. అవర్ ట్రైన్ స్టాప్డ్ సడన్లీ. మా రైలు హఠాత్తుగా ఆగిపోయింది. Place it wherever you like. Place it wherever you like. మీకు నచ్చిన చోట ఉంచండి. సో ఇది ఎక్కడ పెట్టను, ఎక్కడ పెట్టను అని ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, సో యూ కెన్ సే దట్ ప్లేస్ ఇట్ వేర్ ఎవర్ యూ లైక్. మీకు నచ్చిన చోట ఎక్కడో చోట పెట్టు అని చెప్పడానికి వాడతాం. షీ ఫర్గాట్ టు ఫీడ్ హర్ డాగ్. షీ ఫర్గాట్ టు ఫీడ్ హర్ డాగ్. ఆమె కుక్కకు తిండి పెట్టడం మర్చిపోయింది. షీ ఫర్గాట్ టు ఫీడ్ హర్ డాగ్. ఆమె కుక్కకు తిండి పెట్టడం మర్చిపోయింది. సో వెన్ యూఆర్ గోయింగ్ అవుట్, unfortunately you forgot to feed the dog, then you can remember, you can say she forgot to feed her dog. She has long arms and legs. ఆమెకు పొడవైన చేతులు మరియు కాళ్ళు కలిగి ఉంది. She has long arms and legs. He goes for a walk every evening. అతను ప్రతి సాయంత్రం ఒక నడక కోసం వెళ్తాడు. అంటే ప్రతి సాయంత్రం నడకకి వెళ్తాడు. అంటే మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ ఉంటే చూడండి, అలాగా అతను ఈవినింగ్ వాక్కి వెళ్తాడని చెప్తానికి, He goes for a walk every evening అని చెప్తాం. We go to church twice a week. మేము వారానికి రెండుసార్లు చర్చ్కి వెళుతున్నాం. We go to church twice a week. Let me talk to him. నన్ను అతనితో మాట్లాడనివ్వండి. అతనితో ఏదో పని ఉండి వచ్చాము, అతను మరి పనిలో ఉన్నాడను, లేకపోతే అతను ఇప్పుడు మాట్లాడాను, లేకపోతే ఏదో చెప్తున్నారు, మనకు అతనితో మాట్లాడాలని ఉంది. సో అటువంటి సమయంలో లెట్ మీ టాక్ టు హిమ్ అంటే నన్ను అతనితో మాట్లాడనివ్వండి అని అర్థం వస్తుంది. ప్లీజ్ అలౌ అస్ టు గో. దయచేసి మాకు వెళ్ళడానికి అనుమతినివ్వండి. Please excuse us, sir. మమ్మ క్షమించండి సార్ అని చెప్పడానికి ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ సార్ అని చెప్తాం. ఐ హ్యావ్ లాస్ట్ ద కీ. నేను కీని పోగొట్టుకున్నాను లేదా కూలిపోయాను. నేను కీని పోగొట్టాను, కూలిపోయాను అంటాం చూడండి. ఐ హావ్ లాస్ట్ ద కీ అని చెప్పొచ్చు. బ్రింగ్ మీ ఫుడ్. నాకు ఆహారం తీసుకురండి. రైజ్ ఏ విండో అండ్ క్రావెల్ ఇన్సైడ్. విండోని ఎత్తి లోపలికి దూరండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కీని కోల్పోయానని చెప్పి ఐ హ్యావ్ లాస్ట్ ద కీ. సో ఇఫ్ ఎనీబడి, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎన్ ఐడియా, దెన్ యూ క్యాన్ సే లైక్ దిస్. రైజ్ ఏ విండో అండ్ క్రావెల్ ఇన్సైడ్. విండోని ఎత్తి లోపలికి
దూరండి. స్టాప్ ద మెషిన్, స్టాప్ ద మెషిన్, యంత్రాన్ని ఆపండి. స్టాప్ ద మెషిన్, యంత్రాన్ని ఆపండి. వై సేవ్డ్ అవర్ ఫేర్ దిస్ మార్నింగ్, వై సేవ్డ్ అవర్ ఫేర్ దిస్ మార్నింగ్, ఈ ఉదయం మా ఛార్జీలు మేము పొదుపు చేశాము. వీ సేవ్డ్ అవర్ ఫేర్ దిస్ మార్నింగ్, ఈ ఉదయం మేము మా ఛార్జీలను పొదుపు చేశాం. హీ పెయిడ్ 50 pais ఫర్ ద లంచ్, హీ పెయిడ్ 50 pais ఫర్ ద లంచ్, అతను భోజనం కోసం 50 paisలు చెల్లించాడు, అతను భోజనం కోసం 50 paisలు చెల్లించాడు. హీ పెయిడ్ 50, ఓకే 50 pais, నా విడేస్ నథింగ్ 50 pais, సో ఇట్ ఈస్ ఇన్ ద ఓల్డెన్ డేస్, నౌ 50 rupees వీ హ్యావ్ టు పే, సో యూ కెన్ సే దట్ హీ పెయిడ్ 50 rupees ఫర్ ద లంచ్. ఆల్సో యూ కెన్ సే ఐ గేవ్ హిమ్ మై టికెట్, ఐ గేవ్ హిమ్ మై టికెట్, నా టికెట్ అతనికి ఇచ్చాను. ఇందాక ఏం చెప్పాము, హీ పెయిడ్ 50 pais ఫర్ లంచ్ అని, సో అతను 50 pais ఇచ్చాడు కాబట్టి నేను నా టికెట్ అతనికి ఇచ్చానని చెప్పవచ్చు. ఇక్కడ జస్ట్ కనెక్షన్ దానికి దీనికి కనెక్షన్ చెప్తున్నాం. ఓకే, సో ఐ గేవ్ హిమ్ మై టికెట్ అంటే నేను నా టికెట్ అతనికి ఇచ్చాను. షీ డిడింట్ కమ్ ఎస్టర్డే, షీ డిడింట్ కమ్ ఎస్టర్డే, ఆమె నిన్న రాలేదు, ఆమె నిన్న రాలేదు, ఆమె వచ్చిందా నిన్న అంటే, సో షీ డిడింట్ కమ్ ఎస్టర్డే. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ డిడ్ షీ కమ్ ఎస్టర్డే, షీ డిడింట్ కమ్ ఎస్టర్డే. ఓకే, డిడ్ షీ కమ్ ఎస్టర్డే, ఆమె వచ్చిందా, నో షీ డిడ్ కమ్ ఎస్టర్డే. ఇట్ ఈజ్ ఇన్ ట్రైనింగ్ నౌ, ఇట్ ఈజ్ ఇన్ ట్రైనింగ్ నౌ, ఇప్పుడు వర్షం పడట్లేదా, ఇప్పుడు వర్షం పడట్లేదా, ఇట్ ఈజ్ ఇన్ ట్రైనింగ్ నౌ. టామ్ ఈజ్ ఏ రిలయబుల్ బాయ్, టామ్ ఈజ్ ఏ రిలయబుల్ బాయ్, టామ్ ఒక నమ్మదగిన బాలుడు, రిలయబుల్ నమ్మదగిన, టామ్ ఈజ్ ఎ రిలయబుల్ బాయ్, టామ్ ఒక నమ్మదగిన బాలుడు. దే కుడెంట్ ట్రస్ట్ హర్ ఎట్ దిస్ పాయింట్, దే కుడెంట్ ట్రస్ట్ హర్ ఎట్ దిస్ పాయింట్, వారి సమయంలో ఆమెను విశ్వసించలేరు, వారి సమయంలో ఆమెను విశ్వసించలేరు. దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ జాబ్, దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ జాబ్, వారు మంచి పని చేయట్లేదు లేదా మంచి జాబ్ చేయట్లేదు అని కూడా చెప్పొచ్చు. దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ జాబ్, వారు మంచి పని చేయట్లేదు. ద ఫైవ్ మ్యాన్ ఐడ్ సస్పిషియస్లీ, ద ఫైవ్ మ్యాన్ ఐడ్ సస్పిషియస్లీ, ఐదుగురు పురుషులు అనుమానంగా చూశారు. ఇట్ సౌండ్స్ గుడ్, ఇది మంచిది, ఇట్ సౌండ్స్ గుడ్, ఇది మంచిది, ఇది బాగుంది, లేకపోతే ఇది వినడానికి బాగుంది, ఈ పని బాగుంది అని చెప్పడానికి యూ కెన్ సే దిస్ సెంటెన్స్, ఇట్ సౌండ్స్ గుడ్. ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఇట్, ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఇట్, నేను దాని మీద ఆధారపడి లేను, ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఏదో పంపిస్తారు అని మనం పని చేయకోకుండా ఓకే ఉండకోవడం ఉండడం, సో ఇట్ ఈస్ నాట్ గుడ్. సో అలాంటి సమయంలో నేను వాళ్ళ మీద ఆధారపడలేదు, దాని మీద ఆధారపడలేదు అని చెప్పడానికి యూ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్, ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఇట్. ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ దట్ లవ్ బ్యాక్, ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ దట్ లవ్ బ్యాక్, నేను ఆ ప్రేమను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, ప్రయత్నిస్తున్నాను. ఓకే, ఆ ప్రేమను తిరిగి తీసుకురావడానికి మరలా ప్రయత్నిస్తున్నాను అని చెప్తూ ఉన్నాను. ఇట్స్ యాన్ ఇంపాసిబుల్ డ్రీమ్, ఇట్స్ యాన్ ఇంపాసిబుల్ డ్రీమ్, ఈ కళ అసాధ్యం, లేకపోతే ఈ కళ అసాధ్యమైన కళ, ఇది అసాధ్యమైన కళ, ఇట్స్ యాన్ ఇంపాసిబుల్ డ్రీమ్. యు మస్ట్ ఆల్ బీ వెరీ ప్రౌడ్, యు మస్ట్ ఆల్ బీ వెరీ ప్రౌడ్, మీరంతా గర్వించాలి, మీరంతా గర్వించదగ్గ విషయం, మీరంతా గర్వంగా గర్వించాలి అని. You must all be very proud. We are only children. We are only children. Meme pillalamu. We children here. We are only children. Meme pillalamu. We never tell lies. We never tell lies.
మేమెప్పుడు అబద్ధాలు చెప్పము. వీ నెవర్ టెల్ లైస్. మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పము. వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్. వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్. మేము ఎల్లప్పుడూ నిజం మాట్లాడతాము. మేము ఎల్లప్పుడూ నిజం మాట్లాడతాం. వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్. వీ మస్ట్ గెట్ ఇన్ టు ద హౌస్. వీ మస్ట్ గెట్ ఇన్ టు ద హౌస్. మేము తప్పనిసరిగా ఇంట్లోనికి వెళ్ళాలి. వీ మస్ట్ గెట్ ఇన్ టు ద హౌస్. మేము తప్పనిసరిగా ఇంట్లోనికి వెళ్ళాలి. బట్ ద కీ వజంట్ పౌండ్. బట్ ద కీ వజంట్ పౌండ్. కానీ తాళంలో కనిపించలేదు. వీఆర్ టూ హాట్. వీఆర్ టూ హాట్. మేము చాలా వేడిగా ఉన్నాము అంటే కొంతమంది సమయంలో చాలా కోపంగా ఉన్నామంటే కూడా ఈ వాక్యాన్ని మనం వాడతాం. వీఆర్ టూ హాట్. మేము చాలా వేడిగా ఉన్నాము, విసిగించవద్దని. ఇంగ్లాండ్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లాండ్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లాండ్ ఆంగ్ల దేశం కాబట్టి అక్కడ అందరూ ఆంగ్లమే మాట్లాడతారు, ఇంగ్లీష్. సో కొంతమంది జోకులు వేస్తూ ఉంటారు, అమెరికాలో గేదెలు కాసుకునేవాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అంటే వాళ్ళ భాష అది. సో ఎవ్రీబడి విల్ స్పీక్ దేర్ మదర్ టంగ్. సో ఇంగ్లాండ్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లాండ్ ఆంగ్ల దేశం. దేర్ వర్డ్స్ ఆర్ మోడర్న్. దేర్ వర్డ్స్ ఆర్ మోడర్న్. వారి మాటలు ఆధునికమైనవి. మోడర్న్ వర్డ్స్, స్టైలిష్ వర్డ్స్. ఓకే, వారి మాటలు ఆధునికమైనవి అని చెప్పడానికి దేర్ వర్డ్స్ ఆర్ మోడర్న్. చిల్డ్రన్ కుడ్ అండర్స్టాండ్ బెటర్. చిల్డ్రన్ కుడ్ అండర్స్టాండ్ బెటర్. పిల్లలు బాగా అర్థం చేసుకోగలిగారు. మోడర్న్ వర్డ్స్ చిల్డ్రన్ కుడ్ అండర్స్టాండ్ బెటర్. ఆధునికమైన మాటలు పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. Thank you friends, thank you for watching. If you like this video, please give me one like and share with your friends and subscribe my channel to get more videos. Friends, ee video ganaka meeku nachinatlayite ventane oka like cheyandi, mee friends tho share cheyandi. Alage itlanti marinni videolu pondadaniki maa channel ni subscribe cheyandi. Thank you for watching.